ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నిరసన మెదక్ జిల్లా విశ్వకర్మ సంఘం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ తలోజు ఆచార్య బీసీ జాతీయ కమిషన్ సభ్యులు కానీ మంత్రి కేటీఆర్ వాడెవడు చాడిగాడు పప్పుచారు గొట్టంగాడు అని విశ్వకర్మ జాతిని అవమానించి మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. విశ్వకర్మలపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. అలాగే మేము మెదక్ పట్టణంలో కూడా చేయడానికి నిర్ణయించుకున్నాము. కేసీఆర్ గారు విశ్వకర్మల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే తీసివేయాలి, ఎత్తివేయాలి. అలాగే చారు పప్పుచారు గుట్టంగాళ్ళు అనే మాటలను సార్ మీరు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. అలాగే త్యాగాలు విశ్వకర్మలే చాలా ఉన్నాయి. త్యాగాలు విశ్వకర్మలు తెలంగాణ ఉద్యమంలో 34 మంది విశ్వకర్మ బిడ్డలు చనిపోయినారు. అది మీరు గుర్తుంచుకొని మాకు ఏ విధంగా సహకరించలేరు, అయినా మేము మీతోనే ఉంటున్నాము, మీ గేట్ చేస్తున్నాము, మీ ప్రభుత్వంలో ఎలాంటి నిరసన తెలియజేయలేదు ఇప్పటిదాకా. కానీ మీరు మమ్మల్ని అలా అనడం మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున మీరు మంచి భవిష్యత్తు ఉంది, మీరు ఇక ముందైనా మా విశ్వకర్మలను హింసపరిచే విధంగా మాట్లాడకుండా మా విశ్వకర్మల మీద పెట్టినటువంటి కేసులను తక్షణము ఎత్తివేసి మాకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక మేము ఈ నిరసన చేస్తున్నాము. కావున మా శ్రీకాంతాచార్య యొక్క అమరుడు జయశంకర్ సార్ యొక్క దాంతో మీరు మీకు తెలుసు మా విశ్వకర్మల త్యాగాలు. 34 మంది విశ్వకర్మలు చనిపోయారు మా తెలంగాణ ఉద్యమంలో. మేము కూడా మెదక్ పట్టణంలో సకల సమ్మేళనంలో పాల్గొన్నాం. మరియు మమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలి. కానీ ఇలాంటి మాటలు అనకుండా మీరు తక్షణం మాపై ఉన్నటువంటి మా విశ్వకర్మల మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేసి మాకు సరియైన న్యాయం చేయాలి కోరుచున్నాం.